ఆలూరు మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రగౌడ్ మాట్లాడుతూ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంతకాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని అన్నారు. ఆయన భిక్ష వల్లే బడుగు బలహీన వర్గాలు రాజకీయ నాయకులుగా ఎదిగారని, ఆయన మరణించి 28 సంవత్సరాలు అవుతున్నా తెలుగుదేశం పార్టీ నేటికీ కొనసాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అరికెర ఆంజనేయ, కేశన లక్ష్మణ, వన్నూరి వలి, ఎల్ఆర్తి మహేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. తారక రామారావు గారు 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మళ్ళా అనతి కాలంలోనే 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్య ఉద్దేశం కూడు క్రీడ ఈ మూడుతో పార్టీ పెట్టి మళ్ళా 9 నెలల్లోనే అధికారం చేకెట్టుకుని బీసీలకు రాజకీయం నేర్పించిందే ఒక తారక రామారావు గారు అని చెప్పొచ్చు. మళ్ళీ ఈరోజు చట్టసభలో కానీ పార్లమెంట్లో కానీ బీసీలు ఉంటున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. మరి ఇటువంటి మహానుభావుడు ఆ రోజు మన జాతీయలో ఉండే వాళ్ళని గడగడలాడించి ఆంధ్రదేశంలో తెలుగు జాతిని ఉత్తేజపరిచిన గణుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు అని చెప్పొచ్చు. మరి ఇలాంటి నాయకుడు మరణించలేదు, మన మధ్యలో ఉన్నాడని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వర్ధంతి జరుపుకుంటున్నాను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.